కరోనా థర్డ్ వేవ్ కారణంగా సైలెంట్ అయిన సినిమా ఇండస్ట్రీలో ట్రిపుల్ ఆర్ సినిమా తేదీ ప్రకటనతో ఒక్కసారిగా జోరు పెరిగింది. ట్రిపుల్ ఆర్ సినిమా తేదీని ప్రకటించడంతో ఇతర సినిమాలు కూడా వాటి విడుదల తేదీల్ని ప్రకటిస్తున్నాయి. తాజాగా ఆచార్య చిత్ర యూనిట్ ఆచార్య విడుదల తేదీని ప్రకటించింది. ఈ విషయమై ఆచార్య యూనిట్ స్పందిస్తూ కొన్ని ఆరోగ్యకరమైన చర్చల అనంతరం పరస్పర అవగాహన మేరకు ట్రిపుల్ ఆర్ మార్చి 25న వస్తున్న తరుణంలో మేము ఆచార్య సినిమాను 1 ఏప్రిల్ 29న విడుదల చేయనున్నాము అంటూ పోస్ట్ చేశారు. మెగాస్టార్ చిరంజీవి హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాపై భారీగా అంచనాలున్న విషయం తెలిసిందే. ఇదిలా ఉంటే ఇటు ట్రిపుల్ ఆర్ ఆచార్య విడుదల తేదీల్ని ప్రకటించగానే అటు భీమ్లా నాయక్ చిత్ర యూనిట్ కూడా విడుదల తేదీపై ఓ ప్రకటన చేసింది. పవన్ కళ్యాణ్, రాణాలు హీరోలుగా తెరకెక్కుతున్న ఈ సినిమాను 1 ఫిబ్రవరి లేదా 1 ఏప్రిల్ విడుదల చేయనున్నట్లు ఓ పోస్టర్ను విడుదల చేశారు. మరి ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న రాధేశ్యామ్ యూనిట్ కూడా సినిమా తేదీని ఎప్పుడు ప్రకటించనున్నారనే ప్రశ్న డార్లింగ్ ఫ్యాన్స్ను వేధిస్తోంది. మరి రాధేశ్యామ్ యూనిట్ కూడా ఏదైనా ప్రకటన చేస్తుందేమో చూడాలి.